శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమ. మీనరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ మీనరాశి వారికి 2వ స్థానంలో కుజుడు, 3వ స్థానంలో రాహు. అద్భుతం. ఈ కుజుడు ఉన్నాడే 2వ ఇంట్లో ఉన్నాడే. కుటుంబ పరంగా ఎన్ని ఇబ్బంది పెట్టినా ఏదో ఒక ఆస్తి కలిసి వచ్చే అంశం ఉంటుంది. చాలామంది ఇళ్లలో మనం చూస్తుంటాం పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. ఉన్న ఒక బిల్డింగ్ కోసం అన్నదమ్ములు ఒకసారి కొట్టేసుకుంటారు. తండ్రి గారు పోయిన తర్వాత, తల్లి గారు పోయిన తర్వాత, తాతగారు పోయిన తర్వాత ఇల్లు మందా ఎవరికి ఇవ్వాలా ఏంటని ఇంత పెద్ద ఫైట్ చేస్తారు. ఫైట్ చేసిన తర్వాత ఒకరికి మాత్రం ఎవరికైతే అందులో ఆనందకరంగా ఒక గది వస్తుందో, ఒక ఇల్లు వస్తుందో, ఒక స్థలం వస్తుందో వాడు బయట చెప్పడం కానీ చాలా ఆనందపడతారు. ఆ ఫైట్ చేస్తే కానీ వాడికి రాదు, వాడు తెలుసు. సో అలా ఫైట్ చేసి సంపాదించుకోవాలనుకుంటే ఫైట్ చేసి సంపాదించుకోవడానికి ఇది సరైన సమయం. అంటే ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే దాంట్లో నుండి మనం బయటపడడానికి లీగల్గా ఏమైనా కోర్టు వ్యవహారాల్లో కానీ, ఇళ్ల గురించి కానీ, మన వంశపారపరంగా రావాల్సిన ఆస్తి గురించి కానీ గట్టిగా ప్రయత్నం చేస్తుంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే ఈ 15 రోజుల్లో చక్కగా మీరు సంతకం పెట్టి అప్లికేషన్ నింపి కోర్టుకి సబ్మిట్ చేయండి. డెఫినెట్గా అందులో ఒక భాగం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. 3వ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు ది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ అంటాడు. ఎంత ధైర్యంగా వెళ్తే సక్సెస్ఫుల్ అవుతాడు. సో ఈ ఇంటి వ్యవహారాలు, స్థల వ్యవహారాలు, లేకపోతే ఎవడైనా మన కబ్జా చేసే స్థలాల మీద కొంచెం ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి లీగల్గా ప్రొసీడ్ అవ్వగలిగితే అది కూడా మనకు వస్తుంది. తర్వాత అన్నదమ్ముల అక్కచెల్లి విషయానికి వచ్చినప్పుడు అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలిగితే చేయగలండి. ఎందుకంటే ఇక 3వ ఇంట్లో ఉన్న రాహు అంత చేస్తే అన్నదమ్ములకి అంత కలిసి వచ్చే అంశంగా మీకు చూపిస్తారు. ఇది ఒక రకమైన ఇది రెమెడీస్ మనం చూపిస్తాం కదా. ఓన్లీ జాతకము, గ్రహాలు, గ్రహాలు చేసే శాంతులే కాకుండా మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక గ్రహంగా మనం భావించవలసి వస్తుంది. అంటే 3వ ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి రాంధములు చేయాలి, 4వ ఇంట్లో అంటే తల్లి గురించి చేస్తాం, 5 అంటే పిల్లలు, 6 అంటే మన ఆరోగ్యం, 7 అంటే భార్య, 8 అంటే మన ఆయుష్, 9 మన భాగ్యం, తండ్రి, 10 అనేసరికి మనం ఆల్మోస్ట్ మన కర్మస్థానం అంటే 11 మన లాభం ఉంటాం. ఇలా అని చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్గా 3వ స్థానంలో ఉన్నది కాబట్టి అన్నదమ్ముల దగ్గర మీకు బెనిఫిట్స్ వస్తాయి. వాళ్ళకి చేయవలసిన సేవలు చేస్తే మీకు ఇండైరెక్ట్ బెనిఫిట్స్ బోల్డ్ వస్తాయి. మన అన్నదమ్ముళ్ళు ఎవడైనా కొంచెం పరిస్థితి బాగాలేదనుకోండి, అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అక్కడ ఉంటాడు. ఈ సంవత్సర కాలంలో మన అన్నదమ్ముడికి ఏమైనా సహాయం చేసుకోండి. నెలకి ఎంతో కొంత ఖర్చు పెట్టి ఇవ్వడం, మనం దగ్గర డబ్బు ఉండొచ్చు, తమ్ముడికి లేకపోవచ్చు, అలాంటప్పుడు ఏదైనా సహాయం చేయండి. మెడికల్ సహాయం అనుకోండి, నెలకి మెడికల్ బిల్ అనుకోండి ఇవ్వండి. అలాగా చేసుకుంటూ వెళ్ళడం వల్లంటే దానికి 100 రెట్లు మీకు వచ్చే అవకాశం ఉంది. రాహు మాయాగ్రహం ఉచ్చస్థితిలో మీకు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా హెల్ప్ చేస్తాడు మీకు. అలాగే కేతు దగ్గరికి వచ్చేసరికి మనకి ఏంటంటే భాగ్యస్థానంలో కూర్చున్నాడు కాబట్టి గణపతి ఆరాధన ఎంత చేయగలిగితే అంత మీకు భాగ్యాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే మీకు లాభంలో చతుర్గ్రహ కూటమి అనుకుంటే 4 రకాలుగా మీకు ఆదాయ లాభాలు కనబడే అవకాశం ఉంది. అలాగే వ్యయంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మీ మేధస్సును ఎక్కువగా వాడకుండా మీరు అలా నిలబడి ఉండి మీ పిల్లవాళ్ళ చేత పని చేయిస్తూ మీ యొక్క ఐడియాలజికల్ థింకింగ్ అంతా ఇంప్లిమెంటేషన్ త్రూ యువర్ స్టాఫ్, త్రూ యువర్ సెకండ్ బాడీతో చేసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నంగా చేయగలిగితే మీ సక్సెస్ అనేది ఎక్కువ పెరుగుతుంది. తర్వాత ఏంటంటే మీ ఐడియాలజికల్ థింకింగ్ అని షేర్ చేసుకుంటూ డివైడ్ చేసి పార్ట్ వైజ్ ఎవరికి ఇవ్వాల్సిన పని వాళ్ళకి అప్పు చెప్పుకుంటూ అలా వెళ్తే మోర్ మనీ యూ కెన్ మేక్ ఇన్ దిస్ ఫీల్డ్. 15 రోజుల్లో మీకు అది కనబడుతుంది. ఎందుకు 12వ ఇంట్లో బుధుడు ఉంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుందన్నమాట. అలాగే మీకు ఇక్కడ ఏంటంటే కేతు చాలా సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ 9వ హౌస్ వాడు 9వ హౌస్ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తాడు కాబట్టి డెఫినెట్గా మీరు వీలైనంత వరకు కేతుగా మోక్షం కాకుండా అంటాడు కాబట్టి మనం ఏదైనా ప్లానింగ్ అనేది అంటే లాంగ్ టర్మ్, లాంగ్ స్టింగ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే దానికోసం కూడా కొంచెం ప్లానింగ్ చేసుకుని ముందుకెలిగితే సక్సెస్ఫుల్ అవుతుంది. అదే కోర్టు వ్యవహారం అనుకోండి, లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి రెక్టిఫికేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సెటిల్మెంట్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. అక్కడ కేతు ఉన్నంతసేపు, 3వ ఇంట్లో రాహు ఉన్నంతసేపు సెటిల్మెంట్ చేసుకోగలిగితే, గత 10 ఏళ్ళగా ఆస్తి తగాదాల నుండి బయటపడితే సెటిల్మెంట్ చేసుకోవడానికి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఫేవరబుల్గా జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఒక కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా చేసుకోవచ్చు. చేసుకున్నా కూడా మనకు అందులో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంతా సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 8855 9147, 8855 9148, 984 999 6444.